అన్నమయ్య జిల్లాలో ఆ ప్రాంతం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేది. ఏడాదికి మూడు పంటలు మంచి దిగుబళ్లతో కలకల్లాడేది. ఎటు చూసినా పచ్చదనం, పక్కనే అన్నమయ్య డ్యాం. ఇలా మరో కోనసీమను తలపించేది. కానీ ఒకే ఒక్క రోజులో అంతా మారిపోయింది. అన్నమయ్య డ్యాం కట్ట తెగిపోవడంతో జీవితాలు తల్లకిందులయ్యాయి. వరద వచ్చి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ ఈ గ్రామాల్లో పరిస్థితులు మారలేదు. నిర్వాసితులకు సరైన సహాయం అందలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతోనైనా తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశతో ఉన్నారు నిరాశ్రయులు. నవంబర్ 19 వచ్చిన వరదలు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో అల్లకల్లోలం సృష్టించాయి. ఆదమర్చి నిద్రిస్తున్న వేళ అన్నమయ్య డ్యాం కట్టలు తెంచుకోవడంతో వందలాది ఇళ్లు నీట మునిగిపోయాయి. వేల ఎకరాలు ఇసుక మేటలుగా మారిపోయాయి. దాదాపు 52 మంది మృత్యువాతపడ్డారు. డ్యాం కొట్టుకుపోయి చెయ్యేరున్నది ఒడ్డునున్న రాజంపేట మండలం పులపుత్తూరు, ఎగువ మందపల్లి, దిగువ మందపల్లి, తోగూరుపేట, రామచంద్రాపురం, పాపరాజుపల్లె, శేషమాంబపురం, రాచపల్లె, గుండ్లూరు గ్రామాల్లో సర్వం ఊడ్చేసి గుండె కోతను మిగిల్చింది. గత ప్రభుత్వం నుంచి నేటి వరకు ఇచ్చిన హామీలు అరొకర నెరవేరాయే తప్ప ఇప్పటికీ వారి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించే నాథుడు కరవయ్యారు. ఎక్కడ చూసినా కూలిపోయిన ఇళ్ళు, ఇసుక మేటలు, గుడారాల్లోనే కాలం వెళ్లదీస్తున్న వందల కుటుంబాలు, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బతికీడుస్తున్న జీవితాలు. పొలాలన్నీ ఇసుక మేటలతో బీడుగా మారిపోయాయి. ఇక వ్యవసాయానికి పనికిరాని విధంగా తయారయ్యాయి. దీంతో ఉన్న ఉపాధి కూడా కరవైపోయింది. కనీసం ప్రభుత్వమైనా ఆదుకుంటుందని అనుకుంటే అదీ లేదు. అప్పట్లో ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మారిపోయాయి. సర్వం కోల్పోయిన నిరాశ్రయులకు ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరు చేసింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయం ఆ ఇళ్ల నిర్మాణానికి సరిపోకపోవడంతో పునాదులకే పరిమితమయ్యాయి. ప్రధానంగా ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదు. ఆ జీవో విడుదల కాలేదు. బండ్లు దొరుకుతాయి, బండ్లు, బ్రెడ్లు ఎన్ని దొరుకుతాయి? 500 మీకు మీ షాప్లు ఎన్ని ఉంటాయి అని పేసేది ఉన్నాను. నా పద్ధతి ఏంటంటే ఎన్డీఏ కూటమి నేతలు ఎన్నికల సమయంలో అన్నమయ్య వరద బాధితులకు అండగా ఉంటామని హామీల వర్షం కురిపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామాన్ని సందర్శించనున్నారు. డిప్యూటీ సీఎం రాకతోనైనా తమ జీవితంలో వెలుగులు వస్తాయా అంటూ 1000 కళ్లతో వారు ఎదురు చూస్తున్నారు. వరదల సమయంలో మందపల్లి గ్రామంలో ఒకే ఇంట్లో 9 మంది మృత్యువాతపడ్డారు. ఈ గ్రామంలోని ఆస్తి ప్రాణనష్టం భారీగా జరిగింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ గ్రామానికి రాకుండా పులపత్తూరుకు మాత్రమే పోవటంపై అక్కడ గ్రామస్తులు పెదవి విరుస్తున్నారు. డిప్యూటీ సీఎం తమ గ్రామానికి రాకుండా అధికారులు రూట్ మ్యాప్ మార్చడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య డ్యాం వరద బాధితుల కష్టాలు తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో అయినా తమ కష్టాలు కడతేరితే చాలు అని నిరాశలు కోరుకుంటున్నారు.